కనిపించేది ప్రకృతి ఎదురుకుండా ఉంది, కానీ దీన్ని చూస్తూ దాటిపోగలిగితే పదార్థాన్ని చూసి, ఇప్పుడు ఉంగరాన్ని చూసే మనం బంగారాన్ని గుర్తిస్తాం, కుండని చూస్తూ మట్టిని గుర్తిస్తున్నాం కదా. కుండని చూస్తూ అబ్బా ఏం మట్టి అండి, ఇది ఎంత బాగుందండి అంటున్నాం. అంటే వస్తువుని చూస్తూ వాస్తవం దగ్గరికి వెళుతుంది బుద్ధి, పదార్థాన్ని చూసిన బుద్ధి విచారణతో యథార్థం దగ్గరికి వెళుతుంది. అలాగనే ఈ ప్రకృతిని కూడా విచారణ చేస్తే పరమాత్మ దగ్గరికి వెళతాం మనం, పరమాత్మను గుర్తించగలుగుతుంది, పరమాత్మను గ్రహించగలుగుతుంది ఈ బుద్ధి. కాబట్టి ఈ ప్రకృతిని చూస్తూ పరమార్థతత్వాన్ని గుర్తించగలిగేటువంటి విచారణ ఈ ఉపనిషత్ చేస్తుంది, ఆ గడప దాటిస్తుంది ఈ ఉపనిషత్. అందుకని శాంతి మంత్రంతో మొదలైంది కనుక ఓం శాంతి 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 అంటే మూడు రకాల శాంతులు ఇక్కడ చెప్పారు. ఏమిటా మూడు రకాల శాంతులు అనంటే, ఒకటి ఆధ్యాత్మిక, రెండు ఆది దైవిక, మూడు ఆది భౌతిక తాపత్రయాలు. ఈ లోకంలో మనల్ని బాధ పెట్టగలిగేవి ఇవి మూడే. ఆధ్యాత్మిక తాపం అంటే ఆధ్యాత్మికం అంటేనండి మంచిదంటారు కదండి, అదేంటి మనల్ని బాధ పెట్టడం అంటే. ఆధ్యాత్మికత అంటే ఈ ఆధ్యాత్మికత కాదు, అంటే ఆత్మవిచారణ చేసే సాధనని కాదు ఇక్కడ చెప్పేది. ఆత్మానం అధికృత్యయో వర్తతే స ఆధ్యాత్మిక, అంటే శరీరాన్ని అధిగమించి ఉన్నటువంటి ఈ శారీరకమైనటువంటి రుగ్మతలు, శరీరానికి వచ్చేటువంటి తెగులు, శరీరానికి వచ్చేటువంటి బాధలు, శరీరానికి వచ్చేటువంటి బెంగలు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా శరీరానికి బాధ కలిగితే మనకు బాధే ఇంచుమించు. ఎందుకని, ఏకమై ఉన్నాం కాబట్టి. ఇప్పుడు బంగారం కొద్దిగా చొట్టపోయిందని, ఉంగరం చొట్టపోయిందనుకోండి, బంగారం దెబ్బతిన్నట్టే కదా, బంగారం చొట్టపోయిందనే కదా. మనం ఉంగరం యొక్క సొట్ట తీస్తున్నామని అంటే దేన్ని కొడుతున్నావు, ఉంగరాన్ని కొడుతున్నావా బంగారాన్ని కొడుతున్నావా? అలాగనే ఈ శరీరీయై ఉన్నాను కనుక ఈ శరీరానికి ఏదొచ్చినా నేనే బాధపడుతూ ఉంటాను. కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఆ తాపాన్ని ఉపశమనం చేయడం కోసం మొట్టమొదటి శాంతి ఓం శాంతి అంటే ఆధ్యాత్మిక శాంతి. అంటే నా శరీరానికి సంబంధించినటువంటి జబ్బులు, రోగాలు, రుగ్మతలు, వ్యాధులు, పీడలు ఇవన్నీ రాకుండా పరమాత్మ నువ్వే కాపాడు. ఎందుకని, నిన్ను పొందే సాధనకి ఈ శరీరం ఒక సాధనం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం, అంతేకాదు శరీరమాద్యం కలు భోగ సాధనం, శరీరమాద్యం కలు మోక్ష సాధనం. ఇది మోక్షానికి సాధనం, భోగానికి సాధనం. మనం దేనికి వాడుకోవాలి, దానికి వాడుకోగలిగితే అది ఇస్తుంది, దాని ఫలితాన్ని ఇస్తుంది, అంతేనా కాదా. కాబట్టి ఇక్కడ మొదటి శాంతి ఆధ్యాత్మిక శాంతి, రెండవ శాంతి ఆది దైవిక శాంతి. అంటే ఆది దైవికం అనంటే దేవతలనంటే మనకెవరండి, పంచభూతాలు అగ్ని, వాయు, వరుణుడు, ఇంద్రుడు ఇత్యాది దేవతలందరి వల్ల మనకు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ విపరీతమైన వర్షాలు పడిపోతున్నాయి అనుకోండి, అమంగళం నశ్యతు, మనం అనుకోకూడదు, మన కార్యక్రమం జరగదు. కాబట్టి ఇటువంటి ఆది దైవికమైనటువంటి తాపాలు లేకుండా ఉపశమనం, ప్రశాంతంగా ఇలా చూడండి, హాయిగా వస్తున్నారు వింటున్నారు, కొద్దిగా ఎండ, అది ఎండాకాలం తప్పదు, దట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ప్రాకృతికంగా హాయిగా ఉంది. పరమాత్మ నా సాధన విచారణ జరిగేదాకా ఈ ప్రాకృతికమైనటువంటి చలనాలు కూడా లేకుండా నిశ్చలంగా ఉంచు. అలాగనే ఆది భౌతిక శాంతి, భూతానధికృత్యయో వర్తతే, అంటే ఏ భూతాల వల్ల, ఇతరుల వల్ల నాకు ఇబ్బంది. భూతాలంటే ఎవరు, మనిషికి మనిషే భూతం, అంతకంటే ఏం లేదు, వేరే భూతం ఏం లేదు, వీడే పెద్ద భూతం. సో ఈ భూతాలంటే మనుష్యుల వల్ల కానీ, పశుపక్షాదుల వల్ల కానీ, క్రిమి కీటకాల వల్ల కానీ, దేనివల్ల, ఏముందండి వైరస్ కూడా భూతమే కదా, అది కూడా భూతంలో ఒక సృష్టి. కాబట్టి దేనివల్ల నాకు ఇబ్బంది కలగకుండా నాకు చక్కటి ఈ మూడు తాపత్రయాలను ఉపశమనం చేసి నిన్ను పొందేటువంటి సాధనకు ప్రతిబంధకం లేకుండా నన్ను అనుగ్రహించు అని కోరుకుంటుంది. కాబట్టి నాతో పాటు ఈ మంత్రం చెప్పండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః. అపూర్ణమనంటే ఆ పరమాత్మ తత్వం అండి, అది అమూల్యమైన తత్వం. దాన్ని మనకు ఈ ప్రకృతిని చూస్తూ, ప్రకృతి అంచుల్ని దాటి
ఆ పరమాత్మ సత్యం దగ్గరకు చేరుకునేదానికి అమూల్యమైన మార్గాన్ని మనకు అందిస్తుంది ఈ ఉపనిషత్. అందుకనే ఈ ఉపనిషత్తుకి ఈశావాస్యోపనిషత్ అని పేరు. ఎందుకనంటే ఈ మంత్రం ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాః మా గృధః కస్య స్విద్ధనం. ఇది శుక్లయజుర్వేదం. శుక్లయజుర్వేదానికి కృష్ణయజుర్వేదానికి చిన్న అంతరం ఉంది. ఏమిటి అంతరం అనంటే కృష్ణయజుర్వేదం యొక్క స్వరము ఒకలా ఉంటుంది, శుక్లయజుర్వేదం యొక్క స్వరము ఒకలా ఉంటుంది. మాద్యందిన జైమిని రాణాయని ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖల యొక్క స్వరాలు ఒకలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ వైశంపాయనుడు అది కృష్ణయజుర్వేదానికి, శుక్లయజుర్వేదానికి యాజ్ఞవల్క్యుడు. వాళ్ళ దగ్గర మాద్యందిని ఈ కణ్వ రాణాయని ఈ శాఖలన్నీ చాలా ఉంటాయి కదా. అందులో ఇతను యొక్క ఈ యాజ్ఞవల్క్యుడి యొక్క ఆ దర్శనమైనటువంటి ఈ శుక్లయజుర్వేదం స్వరం ఒకలా ఉంటుంది, కృష్ణయజుర్వేద స్వరం ఒకలా ఉంటుంది. కృష్ణయజుర్వేదాన్ని చూడండి మీకు ఎలా ఉంటుంది. వాళ్ళని ఎవరైనా కృష్ణయజుర్వేద పండితుల్ని కూర్చోబెట్టి ఒక పనస చెప్పంటే ఓం హరిహి ఓం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఊతిభిః సీద సాదనం. అలా మొదలెడతారు. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్ దశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. ఇది కృష్ణయజుర్వేదం యొక్క స్వరం. అదే శుక్లయజుర్వేదం వాళ్ళని స్వరం చెప్పమన్నారనుకోండి, ఇదే మంత్రాల్ని వాళ్ళు చెప్తారు. వాళ్ళది ఎలా ఉంటుందని అంటే ఇది రెండు చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. హరిహి ఓం ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే ప్రియాణాంత్వా ప్రియపతి గుం హవామహే నిధీనాంత్వా నిధిపతి గుం హవామహే ఓం మా హరిహి ఓం ఓం సహస్రశీరుషా పురుకః సహస్రాక్ష సహస్రపాత సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్ దశాంగుళం పురుకయే వేదగ్ం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం మా. వాళ్ళ మంత్రం స్వరం అలా ఉంటుంది. స్వరం తేడా కానీ మంత్రం ఒకటే. కానీ ఈ మంత్రాన్ని దర్శించింది యాజ్ఞవల్క్యుడు, ఆ మంత్రాన్ని దర్శించింది వైశంపాయనుడు. కడపలో మాట్లాడితే ఒక భాష, అదే తెలుగే. కర్నూలుకి వెళ్ళగానే భాష మారిపోయింది. గోదావరి జిల్లాకి వెళ్ళగానే ఇంకా భాష, ఆయ్ ఎప్పుడు వచ్చారండి, తెలుగే. బట్ ఒక్కొక్క ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఆ యాస మారుతుంది, ఆ ప్రాస మారుతుంది. అలాగనే మంత్రం ఒక్కటే, కానీ యాజ్ఞవల్క్యుడి యొక్క దర్శనంతో శుక్లయజుర్వేదానికి ఆ స్వరం వచ్చింది, వైశంపాయనుడి యొక్క దర్శనంతో కృష్ణయజుర్వేదానికి ఆ స్వరం వచ్చింది. ఈ ఈశావాస్యోపనిషత్ అనేది శుక్లయజుర్వేదాంతర్గతమై ఉంది. ఈ ఈశావాస్యోపనిషత్తు ఎలా ప్రారంభమవుతుందనంటే ఈశావాస్యమిదం సర్వం అని మొదలైంది. కాబట్టి ఎంత గొప్ప పవిత్రమైన మాట చూడండి. ఈశా అనే అర్థంతో మొదలవుతుంది, ఈశ్వర శబ్దంతో ప్రారంభమైంది. కాబట్టి ఇంతకంటే దీనికి మంగళాచరణం వేరే అక్కర్లే. అంతేకాదు దీనికి శాంతి మంత్రం కూడా గొప్పది. పూర్ణం, పూర్ణ శబ్దం అంటే అనంతం, పరిపూర్ణమైపోయి ఉంది అని. కాబట్టి ఈశావాస్యమిదం సర్వం, ఇదంతా, ఇదం సర్వం ఇది అంతా ఈశావాస్యం, ఈశ్వరేన ఆవాస్యం అంటే ఈశ్వరుడి చేత కంప్లీట్గా ఆచ్ఛాదితం. ఈశ్వరేణ ఆచ్ఛాదితం జగత్, ఈశ్వరుడి చేత నిండి నిబుడీకృతమై ఉంది. ఆచ్ఛాదనం అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి. ఆచ్ఛాదనము అనంటే కప్పడం అని ఒక అర్థం, ఆచ్ఛాదనము అనంటే అంతా తానై ఉండడం అని కూడా అర్థం. ఇక్కడ ఈశ్వరుడి చేత కప్పబడి ఉంది కాదు, ఈశ్వరుడి చేత నిండి నిబుడీకృతమై ఉంది ఈ ప్రకృతి. కాబట్టి ప్రకృతి అంతా కూడా పరమాత్మమయమే.
అందుకనే హరి విశ్వమయుండు, ఈ విశ్వము హరిమయము అంటుంది. ఏంటి రామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామి అంటారు, హరి విశ్వమయుండు, ఈ విశ్వము హరిమయము. కాబట్టి హరికి ఈ విశ్వానికి తేడా ఏమీ లేదు. హరి పురి రెండు ఒకటే, పురి అన్నా హరియే, హరి అన్నా పురియే, రెండు తేడా లేదు. కాబట్టి హరియే పురి, పురియే హరి. కాబట్టి ఆ ఏకత్వాన్ని ఈ ఉపనిషత్ ప్రతిపాదన చేస్తుంది. పరమాత్ముడే సత్యము, ఇక రెండవది లేదు అనేటువంటి ఆ అభేద దర్శనాన్ని మనకు అందిస్తుంది ఈ ఉపనిషత్. ఏ శాస్త్రమైనా ప్రారంభం అవ్వాలి అని అంటే అది మంగళకరమైన పదాలతోటి శుభకరంగా ప్రారంభించాలి, అది సాంప్రదాయం. అందుకనే మన శాస్త్రకారులందరూ కూడా ఏ శాస్త్రాన్ని మన ముందుంచినా, ఏ గ్రంథాన్ని వాళ్ళు రచించినా, ఈ సాంప్రదాయాన్ని తెలుసుకోకుండా ముందు వాళ్ళు ఏ శబ్దమైతే ఆ శబ్దం ప్రయోగం చేయడానికి వీల్లేదు. అయితే బ్రహ్మ ఈ సృష్టిని ఉత్పత్తి చేసే ముందు, అంటే ఇది ఇలా తయారవ్వక ముందు, మన పురాణాల్లో చెప్పబడ్డ అంశం ఏంటంటే, ఓంకారశ్చ అథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాదౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. అంటే ఇది తయారవ్వక ముందు బ్రహ్మగారి కంఠం నుండి ఓం అనేటువంటి శబ్దం, అథ అనే శబ్దం వెలువడ్డాయని. ఓం అనే శబ్దంతో ప్రారంభమైంది, అథ అంటే ఇక ఆ సృష్టి కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అంటే ఓంకారం కానీ అథ శబ్దం కానీ ఇవి రెండూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాలని మనకు మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఏ శాస్త్రమైనా ఓంకారంతో అయినా ప్రారంభం అవ్వాలి, లేదు అథ శబ్దంతో అయినా ప్రారంభం అవ్వాలి. మనం బాగా గమనిస్తే ఇక్కడ ఈశావాస్యమిదం సర్వం అని ప్రారంభమైంది ఈ ఉపనిషత్. ఈశా అనే శబ్దం డైరెక్ట్గా భగవంతుణ్ణే పాయింట్అవుట్ చేస్తుంది. అది ఇండైరెక్ట్ అర్థం ఏం కాదు, ఇది డైరెక్ట్లీ ఇట్ ఈస్ పాయింటింగ్ అవుట్ ద ఈశ్వర. ఓంకారము అని అంటే పరమాత్మకి ఎలాగైతే ఒక వాచకము, ఓం అనేది భగవంతుడికి ఒక పేరుగా మనం పెట్టుకున్నాం. అది నిజంగా చెప్పాలంటే భగవంతుడు, దేవుడు, పరమాత్మ ఇవన్నీ కూడా శాస్త్రం ఒక నామకరణం చేసింది ఆ తత్వానికి అంతే. నిజంగా ఆ తత్వానికి దేవుడు అనే పేరు కూడా లేదు, ఇది ఒక శాస్త్రం యొక్క నామకరణం. నేను జీవుడు అని అనుకుంటే వాడు దేవుడు అంతే, దట్స్ ఇట్. ఇది అనుకోవడం, పెట్టుకున్నటువంటి పేర్లే కానీ పుట్టుడు పేర్లేం కాదు, పెట్టుడు పేర్లేవని. స్వతహాగా వాస్తవంగా ఉన్నటువంటి పేర్లేం కాదు అది. అది శాస్త్రం మనకు అర్థం చేయించడానికి ఒక నామకరణం చేసింది ఆ తత్వానికి. దాన్ని పరమాత్మ అని, భగవంతుడు అని, దేవుడని, ఈశ్వరుడని రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటున్నాం. ఇది వ్యవహార అర్థం మనకు తెలియచేయడం కోసం పెట్టుకున్నటువంటి పేరు. కాబట్టి ఓం అనేది కూడా పరమాత్మ యొక్క వాచకం. అంటే ఓం ఎందుకండి భగవంతుడికి వాచకమైందని అంటే, అకారము, ఉకారము, మకారము మూడు మాత్రలతో ఓంకారం అనేది ఆవిర్భావమైంది. అకార ఉకార మకార ఇతి ఓం. ఆ అంటే మీరు చూడండి బాగా, ఆ అన్నప్పుడు నోరంతా తెరుచుకుంటుంది ఇలాగా, అంటే సృష్టి. ఊ అన్నప్పుడు మీ రెండు పెదాలు ఇలాగా రౌండ్గా కలిసి లోపల నుంచి గాలి బయటకు వస్తుంది, స్థితి. అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుని లోపల లయమైపోతుంది శబ్దం, అది ప్రళయం. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, అని మకారాన్ని ఉచ్చరించినప్పుడు ప్రళయం. కాబట్టి ఎవరైతే సృష్టి, స్థితి, ప్రళయములు జరుగుతూ ఉంటాయో ఎవడి యొక్క అధీనంలో ఉండి వాడే పరమాత్మ. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచో భగవానితి. భగవంతుడు అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి, స్థితి, మళ్ళీ ప్రళయం.
తర్వాత ఈ ఉత్పత్తి స్థితి ప్రళయం చేయబడేటువంటి ప్రకృతిని అనుభవించడానికి ఏ జీవరాశులన్నీ ఇక్కడ ఉద్భవించి ఈ ప్రకృతిని అనుభవించి మళ్ళీ అంతర్లీనమైపోతున్నాయో వాటి యొక్క విధి విధానాలని ప్రణాళికల్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఆ తత్వమే భగవంతుడు. కాబట్టి అటువంటి తత్వాన్ని ఓం అనే శబ్దంతో పిలుచుకుంటున్నాం. నిజంగా ఓం అనేది ఏంటంటే ఆ క్రియను బట్టి ఆ పేరు వచ్చింది. ఆయన ఉత్పత్తి స్థితి ప్రళయం తర్వాత జీవుల యొక్క గమనాగమనాలు వాటి యొక్క విధి విధానాలని అక్కడ ఏర్పాటు చేసి ఉండడం వల్ల అటువంటి క్రియ వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇంకా ఓం అనేది కూడా దాటాలి ఒక సాధకుడు, ప్రణవాన్ని కూడా అతీతం అవ్వాలి సాధకుడు, అప్పుడే అది స్వరూపం అవుతుంది. ప్రణవాన్ని దగ్గరికి వెళ్ళి ప్రణవాన్ని ధ్యానం చేసి ప్రణవం ఉపాసన చేస్తే ప్రణవము కూడా స్వరూపమే, అది కూడా స్వరూపం కాదు. ఎందుకని? అది భగవంతుడి యొక్క క్రియలను చూపిస్తుంది, ఆ తత్వం చేసినటువంటి క్రియలను చూపిస్తుంది. కానీ తత్వము నిష్క్రియా స్వరూపం అది. కాబట్టి ఆ తత్వానికి పేరు ఈశ్వరః అనే ఒక పేరు కూడా పెట్టుకున్నాం, భగవంతుడు అని ఈశ్వరుడు అని. కాబట్టి ఈ ఉపనిషత్తు ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదాః మాగ్రదః కస్య స్విద్ధనం. చాలా క్లియర్గా చెప్తుంది ఇక్కడ. ఈశావాస్యం అనేటువంటి శబ్దంతో ప్రారంభమైంది కనుక ఈ ఉపనిషత్తుకి పేరు ఈశావాస్యం అని పేరు పెట్టారు. కొంతమందికి ఇప్పుడు చూడండి, మనిషికి పేరు ఉండదు, పేరు 11 రోజుల తర్వాత పెడతాం మనం, బాలసార అని పెట్టుకొని పేరు పెడతాం మనం. ఏం పుట్టకముందే ఎందుకు పెట్టట్లేదు, కడుపులో ఉన్నప్పుడే ఏం పిల్ల పుడుతుందో, ఆడపిల్లో మగపిల్లాడో తెలియదు. పుట్టిన తర్వాత ఏం 10 రోజుల దాకా ఎందుకు వెయిట్ చేయాలి, 11 రోజు ఎందుకు పెట్టాలి అంటే 10వ రోజు శుద్ధి అవుతుంది, పురుటి మైలు పోతుంది, అప్పుడు పెడతాం. ఏం 10వ రోజు పోని, మైలు పోతే పోని, మైలు ఉంటే ఉండి, నీ పేరు ఉంటే బాగుంటుంది కదా. అలా కాదండి, 10 రోజులు శిశువు సర్వైవ్ అవ్వాలి భూమి మీద, లేకపోతే మనం చచ్చినంతకాలం సుబ్బారావు పోయాడు లేకపోతే అప్పలమ్మ పోయింది అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంటాం. కాబట్టి 10 రోజులు ఈ శిశువు సర్వైవ్ అయితే భూమి మీద, అప్పుడు 11వ రోజు పేరు పెడతాం మనం. ఇంకా పేరు పెట్టాము అని అంటే ఇంకా అది సర్వైవల్ మొదలైంది దానికి. తన ఉనికితో, స్వయం ప్రతిపత్తితో అది జీవించగలదు, బ్రతకగలదనేటువంటి ఒక భావం. అలాగని ఇక్కడ కూడా మనకు ఒక పేరు పెట్టారు అని అంటే ఆ పేరుకు ఒక ఇంటి పేరు ఒకటి ఉంటుంది. పేరే పెట్టడం, మళ్ళీ ఇంటి పేరు. అందుకనే స్వామీజీ ఇంటి పేరు, మా పెట్టిన పేరు ఇంకోటి ఏంటంటే అది ఒంటి పేరు. అది ఒంటికి పెట్టిన పేరు, ఇంటికి ఇంటితో పెట్టే పేరు. ఇంటి పేరు, ఒంటి పేరు రెండు కలిపి ఏం పేరైంది? రెండు కలిపి ఏమైంది? జంట పేరైంది. అలాగనే ఇక్కడ కూడా ఉపనిషత్తు ప్రారంభమైనటువంటి మొట్టమొదటి శబ్దంతో ఈ ఉపనిషత్తుకు ఆ పేరు కూడా వచ్చేసింది. దీన్ని ఈశావాస్యోపనిషత్తు అని అంటారు. ఎందుకనంటే ఇది ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం అలా మొదలవుతుంది. కాబట్టి ఇంటి పేరుని ఎలాగైతే మనం వ్యక్తిని చూసి ఇంటి పేరుతోటి పలకరిస్తామో అలాగని ఇది కూడా ప్రారంభమైనటువంటి మంత్రంతో ఈ ఉపనిషత్తుకు ఆ పేరు వచ్చేసింది. అయితే ఇక్కడ మనం బాగా ఈ ఒక్క మంత్రాన్ని మనం చూస్తే మిగతా మంత్రాల యొక్క అనుసంధానం మనకు చాలా క్షుణ్ణంగా కుదురుతుంది. మనం చెప్పాం ఉపనిషత్ అనేది ఏంటి, అది బోధ అనంటే ఉపనిషత్తు బోధించేది తత్వాన్ని, సత్యాన్ని, యథార్థాన్ని, వాస్తవాన్ని, స్వరూపాన్ని, వీటిని బోధిస్తుంది ఉపనిషత్. ఇవన్నీ ఒకటే శబ్దార్థం. తత్వము అన్న, సత్యము అన్న, యథార్థము అన్న, వాస్తవికత అన్న, స్వరూపము అన్న, ఇన్ని పేర్లు పెట్టుకున్నా ఇవన్నీ పేర్లు ఒకే అంశం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఒకే అంశాన్ని ఇన్ని పేర్లతో మనం పిలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తు ద్వారా మనకు వ్యక్తమయ్యేటువంటి అంశం ఏంటంటే సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి తత్వాన్ని ఇది మనకు ప్రతిపాదిస్తుంది. ఆ ప్రతిపాదన ఎలా జరుగుతుంది ఆ మంత్రంతో మనం చూస్తాం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధాః
మా గృద కస్య స్విద్ధనం. ఈ నాలుగు చరణాలని చాలా ప్రశాంతంగా చూస్తే చాలా వాస్తవికతని చాలా బయటపెడుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం. మనం పూర్ణమద అనే మంత్రంలో చూసాం ఏంటనంటే ప్రకృతి పూర్ణమే, పరమాత్ముడు పూర్ణమే, అంటే రెండు పూర్ణాలు లేవు, పూర్ణం ఒకటే. అంటే ఏ తత్వమైతే ప్రకృతి రూపంతో కనిపిస్తూ ఉందో, ఏ తత్వమైతే ఈ ప్రపంచంగా ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాయో, ఏ తత్వమైతే ఇన్ని నామరూపాలతో మన కళ్ళ ముందు కనిపిస్తుందో, ఆ తత్వమే పూర్ణం. కనిపించే నామరూపాలు ఏంటంటే కనిపించినంతసేపే ఉంటున్నాయి, తర్వాత కనుమరుగైపోతున్నాయి. ఏదైనా ఒకటి కనపడింది అని అంటే గుర్తుపెట్టుకోండి, అది కనుమరుగైపోతుంది. ఇప్పుడు శిశువు పుట్టాడు అని అంటే ఏమండి ఎప్పుడు పుట్టాడంటారు? ఆ పలానాప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఎంతకాలం ఉంటుందంటారు? ఇది లైఫ్ ఎంతకాలం ఉంటుంది? అదే పుట్టలేదనుకోండి ఎవరికి పిల్లలు, ఏమంటే మా అబ్బాయికి జాతకం వేస్తారా? దాందే ఉందమ్మా, వేస్తా ఉన్నాడు, వేసివ్వండి అని. డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా? ఏమో మాకు తెలియదండి. మీకు తెలీదా? సరే ఎక్కడ పుట్టారమ్మా? ఏమో ఎక్కడ పుట్టాడో తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, టైం ఆఫ్ బర్త్ తెలియదు అని అంటే ఓకే, కొంతవరకు వాడు అనుకోడు. ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో తెలియదండి అని అంటే, కాబట్టి ఒక శిశువు జనన ఘడియలు తీసుకున్నామనంటే ఇది పలానా టైంలో పుట్టింది అన్నామంటే ఇంకొక టైంలో ఇది పోవాలి. ఎందుకని? పుట్టింది కాబట్టి పోవాలి. పుట్టలేదనుకోండి పోవడానికి అవకాశమే లేదు. ప్రారంభమయ్యింది అనంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, అంతమైపోవాలి. ప్రారంభం కాలేదు అనంటే దానికి అంతమేమన్నా ఉంటుందా? లేదు. అందుకనే పరమాత్మకు ఒక ఆది లేదు కాబట్టి అంతము లేదు, ప్రపంచానికి ఆది ఉంది కాబట్టి అంతముంది. దట్స్ ఇట్. ఆద్యంతరహితుడు పరమాత్మ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ప్రారంభమైందో అది అంతమైపోతుంది, ప్రారంభము కానిది అంతం కాలేదు. కాబట్టి ప్రకృతి ఒకప్పుడు ప్రారంభమైంది, ప్రారంభమైంది అని అంటే గుర్తుపెట్టుకోండి ఇది అంతమైపోవాలి. అంటే ఏమిటి ప్రారంభమైంది? ఈ కనిపించేటువంటి నామరూప వికల్పాలే ప్రారంభమయ్యాయి. ఇదిగో నేను తండ్రి గర్భంలో ఉన్నాను, తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చున్నాను, అప్పుడు నేనున్నాను. తండ్రి గర్భంలో తయారవ్వక ముందు కూడా నేనున్నాను, తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత నేనున్నాను. కానీ ఈ శరీరం ఏదైతే నా చుట్టూత ప్రారంభమైందో, ఆ శరీరం ప్రారంభమైంది నా చుట్టూత. ఆ దేహం పరిపుష్టిగా తయారైన తర్వాత 9వ నెలకో ఎంతకో చీల్చుకుని తల్లి గర్భం నుంచి బయటపడింది. కాబట్టి ఇది ప్రారంభమైంది కాబట్టి దీనికి ఒక ఎండింగ్ ఉంది, దీనికి ఒక క్లైమాక్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇదం సర్వం దృష్టి గోచరం జగత్. ఈ శబ్దం ఎంత గొప్ప శబ్దం అనంటే జగత్ అనే శబ్దానికి చాలా గొప్ప అర్థం ఇచ్చింది శాస్త్రం. జగత్ అంటే జా గా త్ అనేటువంటి మూడు అక్షరాలు ఉన్నాయి. ఈ మూడు అక్షరాలని బాగా అర్థం చేసుకోండి. జా అంటే పుట్టడం, గా అంటే గతించడం. జగత్ అంటేనే అర్థం ఏంటి? పుట్టడం పోవడం, పుట్టడం పోవడం. నీటి మీద ఒక బుడగ పుడుతుంది, పగిలిపోతుంది. బుడగ పుడుతుంది, పగిలిపోతుంది. బుడగ పుడుతుంది, పగిలిపోతుంది. బంగారం మీద ఒక ఆభరణం తయారు చేస్తాం, బంగారాన్ని పెట్టుకుని కొంతకాలం ఆభరణం వాడుకుంటాం. ఏమిటో ఆభరణం ఇప్పుడు పోయింది, ఇది అవుట్ మోడల్ అయిపోయింది, ఇది ఇప్పుడు మోడల్ కరెక్ట్ కాదు, ఇది ఇప్పుడు మంచి మోడల్ కావాలి, రెండోది ఇది నొక్కుపోయింది, ఇది బాగా పాత పడిపోయింది, కాబట్టి ఇప్పుడు తీసుకెళ్లి దాన్ని ఏం చేస్తాం? ఆభరణాన్ని కరిగించేస్తున్నాం. కాబట్టి ఇక్కడ సమగ్రమైన వీక్షణంతో ఉపనిషత్తు అంటుంది, ఇదం సర్వం జగత్. ఇక్కడ నీకు కనిపించే సకల వస్తుజాతమైన జగత్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు కూడా జగత్తే, నేను కూడా జగత్తే, అన్ని జగత్తే. మీరు నేను అనంటే ఈ శరీరం, పాంచభౌతికంగా కనిపించే ఈ దేహం, ఈ ఉపాధి, ఈ పదార్థం ఏదైతే ఉందో, అది కానీ అది కానీ అది కానీ ఇది కానీ, ఈవెన్ కృష్ణుణ్ణి మనం ఒక రూపంగా పెట్టుకుంటే ఒక విగ్రహంలో చెక్కామనుకోండి, ఏ రోజుకైనా ఆ విగ్రహం ముక్క విరిగిపోవచ్చు, ఏ రోజైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరిగిపోవచ్చు, ఏ రోజైనా పంచలోహ విగ్రహం కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అర్థమైందా? బికాస్ పదార్థజాతం.
భగవంతుడికైనా నామరూపాలు వస్తే ఈ లోకంలో నామరూపాలు శాశ్వతం కాదు. అందుకని రాముడు కూడా అవతరించిన ఒకరోజు రాముడు దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. కృష్ణుడిగా అవతరించిన ఒకరోజు ఈ ప్రపంచంలో ఈ జగత్తులో ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. బికాస్ దేహాన్ని పొందాడు కాబట్టి దేహాన్ని విడిచిపెట్టాలి. తత దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటాడు ఆయన.